మినిస్ట్రీ లాంచ్ అండి. సత్రికారి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏం మాట్లాడుతుంది అందరికీ ఫైనాన్స్ కౌన్సిలర్ అందరికి ప్లస్ మీ అందరికీ కూడా నా ఫాదర్ అందరం. ఈ సినిమా హిట్ అయితే నేను వచ్చి మాట్లాడతాను, అవ్వాలని కోరుకోండి, మీ ప్రిఫరెన్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు ఎవరికి చేదు కాదు, సో 100 కోట్లు అనే కానీ ఐ థింక్ ఎవ్రీ బయటికి చెప్పపోయినా కానీ అందరికీ ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడే కూడా అక్కడే ముందు మంచి మార్కులు కొట్టేశారు. ఫస్ట్ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో జనం వస్తారు కాబట్టి. దెన్ సాయి కార్తిక్ ఎప్పుడో ఒకసారి చెప్పాడు, 2 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం సినిమాలు తీస్తున్నా అని చెప్పాడు. ఎందుకయ్యా నీ పని నువ్వు చేసుకోకుండా ఇది అవసరమని అని చెప్పాను ఫస్ట్ పాయింట్ చెప్పినాక. బట్ ఎనీవే 2 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు ఫోన్ చేసి సినిమా అయిపోయిందండి అని చెప్పాడు. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ హిమ్, గుడ్. కాబట్టి నీ మ్యూజిక్ కంటిన్యూ చేయి, నువ్వు పర్మనెంట్గా ప్రొడ్యూసర్ డ్యూటీలు ఎవరు పని చేయాలి చేస్తే బెటర్ కదా. ప్రొడ్యూసర్ మేము మంచి సినిమాలు చేస్తాం, నువ్వు మ్యూజిక్ చేయి. అట్లాగే డైరెక్టర్ గారికి విరాట్ చక్రవర్తి, నేను ఇంతకుముందు కలిశాను కదా ఒకసారి, నేను ఐ థింక్ ఐ మెట్ యూ సమ్వేర్. సో డిప్యూటీ డైరెక్టర్ విష్ యూ ద బెస్ట్ చేతన్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ హోప్ యూ టు మచ్ బెటర్ ఫిల్మ్స్, మోర్ ఫిల్మ్స్. And always, Malik, congratulations for your film. And Harshit, Balagam, Nanne Galsam stage me then. I was very happy that, you know, you've done that film. It's very, very fantastic film. Chal late you juice, but very good film. Veer Shankar, as usual, the president was direct. So all of you on the stage and people off the stage. Ochana cinema, Anay Sariki, I think Harshit also should... he knows better how small films and what the risk is in the small films. In the Karthik annapudu 100 crore sampainste ganaka no cinema industry lo pettalsa bodu ellipovali ani maata endukunnan ante, okappudu industry lo sampainchi industry lo pettal chaala mandi including our family and all these families, but today it's become so risky. Risky why? Because avagahana laka cinema industry raavatam moolanga ఈ వ్యాపారం చేద్దాం అవగాహన చేసుకోకుండా ఈ వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేయటం మూలంగా చాలా మంది నష్టపోతున్నారు. డే ఇన్ అండ్ డే టు డైలీ ఒక 10 కంప్లైంట్స్ కానీ 10 ప్రొడ్యూస్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఛాంబర్లో, చాలా బాధ అనిపిస్తుంది. సో మంత్కి ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తుంటాం అందరికి, ముందు అవగాహన చేసుకోండి, సినిమా తీయద్దని కాదు, మీకు ప్యాషన్, అందరూ ప్యాషన్ అంటారు సినిమా తీయండి, డెఫినెట్గా ఇది కూడా ఒక వ్యాపారం, ఒక అవగాహన చేసుకుని దిగడండి. ఇది ఒకటే వ్యాపారం ఏంటంటే అవగాహన లేకుండా దిగుతారు వ్యాపారస్తులు. చాలా వ్యాపారాలు చేస్తారు, చాలా అవగాహన చేసుకుని చూస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామనుకోండి, ల్యాండ్ కూడా అంటే 100 మందికి ఆలోచించుకుంటాం. ఆ వ్యాపారస్తుడి సినిమా తీయాలనుకోండి, నిమిషం కూడా ఆలోచించడం. సో దట్ ఈస్ ద డిఫరెంట్. సో అవగాహన చేసుకుని దిగమని చెప్తాం అంటే మామూలుగా అందరూ ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే. పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో ఆల్ దాని మూలంగా ఆ మాట ఇంకా చెప్పాల్సి వచ్చింది. నువ్వు వెనక బట్ అవగాహన చాలా ఎక్కువ అయిపోయిందంట. సో వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ 100 crores అనే ప్రాజెక్ట్కి మా సాయి కార్తిక్ అన్న ఫోన్ చేశాడు, హర్ష్ బాబు నేను ఇట్లా సినిమా చేస్తున్నాను, ప్రొడ్యూసర్గా చేస్తున్నా ఫస్ట్ టైం, అంటే అన్న ఐడియా ఏంటి అని అడిగాను. అంటే డిమానిటైజేషన్ టైంలో ఒక 100 crore చుట్టూ జరిగే ఒక కథ ఇది అని అంటే ఐడియా బాగుందన్న అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఈవెంట్కి పిలిచాడు, పోస్టర్ లాంచ్కుని ఉండాలి అని అంటే వచ్చాను. ఐ లైక్ ద ఐడియా. సో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న. అండ్ మ్యూజిక్ అంటారా, సాయి కార్తిక్ అన్నది నేను ఫస్ట్ టైం సుప్రీంలో ఆంజనేయుడు పాట విన్నాను లొకేషన్లో, చాలా బాగా నచ్చింది నాకు. అన్న చేసిన దాంట్లో మ్యూజిక్ బిట్ ఒకటి ఉంటుంది, ఐ లైక్ హిజ్ మెలడీ సెన్సిబిలిటీస్, కాకపోతే అది చాలామంది ఎక్స్ప్లోర్ చేయరు. సో నాకు సాయి అన్న చెప్పంగానే, అన్న ఏమైనా మెలడీ సాంగ్స్ ఉన్నాయంటే బాబు నువ్వు సినిమా చూడు, చూశాక మాట్లాడదాం బాబు అన్నాడు. సో అన్న మీరు ఎప్పుడు చూపిస్తారో చెప్పండి, అప్పుడు చూస్తాను వచ్చి సినిమా. తర్వాత వెల్కమ్ చేతన్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ కన్నడ ఇండస్ట్రీస్ ఆల్సో వెరీ పయనీర్డ్ ఇన్ టు 100 crores మార్కెట్. సో ఇట్స్ అ వెల్ జస్టిఫైడ్ టైటిల్ ఫర్ యూ టు బి లాంచ్డ్ ఇయర్ ఆల్సో.
అండ్ తర్వాత డైరెక్టర్ గారు ఐడియా చాలా బాగుందండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ కమింగ్ టు దాము అన్న, ఐ లైక్ యువర్ అలా మొదలైంది సినిమా, ఇట్స్ సో నైస్. ఐ ఆల్వేస్ నో ఐ లవ్ దట్ ఫిలిం. వెన్ ఎవర్ ఐ ఆమ్ డౌన్ ఆర్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు సీ సంథింగ్, ఐ లవ్ దట్ ఫిలిం. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ రైటింగ్ దట్ ఇస్. అండ్ వీరశంకర్ గారు సార్, మేము ఇంటర్ చదువుతున్నప్పుడు మీ సినిమా రిలీజ్ అయింది కుటుంబ శంకర్, ఆ పాటలు అసలు ఆఖరికి ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా వీఆర్ సింగింగ్ దో సాంగ్స్ అండ్ యూస్ టు ఎంజాయ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అన్ మూవీ సార్. అండ్ మల్లిక్ భయ్య, ఇందాక అవును తెలుసు సార్, నైస్ అమ్మనే చేసాం. అండ్ మల్లిక్ గారు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ డీజే తెలుగు, బికాస్ it's a film that which we need. Laughter is what is missing in our lives in this hustle bustle. So it's a great film, and thank you for doing that film for telugu audience. Andariki namaskaram, media mitra namaskaram. Na Sai Karthik, Kalyan Chakravarti, Virat ఈ ముగ్గురు కలిసి గ్యాంగ్స్టర్స్ లా ఉంటారు ఫోటో తీస్తే. ఇప్పుడు వీళ్ళు ఏదో బ్యాంక్ రాబరీ చేసి సినిమా తీసాడు నమ్ముతారు మీ ముగ్గురిని, పర్సంటేజ్ అలా ఉంటాయి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా 100 crores అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ పాయింట్, డిమానిటైజేషన్ లో జరిగిన సంఘటనని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తను ప్రొఫెషనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక ప్యాషన్తో ఈ ఫిలిం తీసినందుకు సాయి కార్తిక్ గారికి నిర్మాతగా, అలాగే కొత్తగా దర్శకుడు అవుతున్న మా విరాట్ కి చాలా కాలం నుంచి పరిచయం నాకు. తన కోసం సాయి కార్తిక్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలాగే చేతన్ ఒక్కసారి పరిచయం ఉంది నాకు, కన్నడ ఫిలిం చేసినప్పుడు తన సెట్స్ కూడా వెళ్ళాం. కన్నడ గుడిగా మా అంటే నేను కన్నడలోకి పుట్టి పెరిగిన కాబట్టి చిన్న ప్రేమ ఉంటుంది, తుంగభద్ర నీళ్ళు తాగి పెరిగాం కాబట్టి. సో చేతన్ కూడా మన తెలుగు అబ్బాయిలాగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చేతన్ తొంభై జల్దీ తెలుగు కలుసుకోబేకు, సో తొందరగా తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఐడెంటిటీ ఫీల్ అవుతారు తెలుగు మాట్లాడితే. చాలా మంది హీరోయిన్స్ ఒక సినిమాతోటే తెలుగు మాట్లాడుతున్నారు. సో చేతన్ మంచి థియేటర్ ఆర్టిస్ట్, తను వేరే కంట్రీలో ఉన్నా కూడా తను థియేటర్ ఆర్టిస్ట్. కన్నడ చాలా కన్నడ సాహిత్యం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. చాలాసార్లు ఆ రోజు చాలా కన్నడ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే గెస్ట్గా వచ్చిన మల్లిక్ రామ్, టిల్లు స్క్వేర్తో ఫస్ట్ ఫిలిం తోటి సూపర్ హిట్ కొట్టినది, కంగ్రాచులేషన్స్ మల్లిక్. అలాగే హర్షిత్ గారు, వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోల తోటి సినిమా తీయొచ్చు హర్షిత్ గారు బ్యాక్ డ్రాప్కి, దిల్ రాజు గారు. కానీ బలగం లాంటి ఒక మానవీయ సంబంధాలు ఉన్న సినిమాని చేయటం వల్ల ఆయనకి ఎంతో ఐడెంటిటీ వచ్చింది. సో హర్షిత్ గారు అలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మీరు కోరుకుంటూ, అలాగే ఈ ఎంటైర్ టీంకి ఈ సినిమా మంచి సక్సెస్ తెచ్చి అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అండ్ నమస్కారం టు ఆల్. ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ ఆన్ స్టేజ్ టుడే విత్ సో మెనీ పీపుల్ హూ హావ్ కంట్రిబ్యూటెడ్ సో మచ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ హోల్. మై నేమ్ ఇస్ చేతన్. ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ కన్నడ సినిమా యాజ్ అ లీడ్ ఫర్ అబౌట్ 16-17 years. And it's really a pleasure that I have a chance to be a part of Telugu film industry with such a robust history and Telugu films. I want to thank my good friend Sai Karthik. Sai Karthik and I have been friends for 15 years. He's an extraordinary music director, and very importantly, he's a very good friend. And he has put a lot of hard work, and his wife Divija as producer, and they have made a very substantive cinema, and I'm glad to be a part of it. Also, Mr. Virat Chakravarti, I thank him for giving me this opportunity. The role is, interestingly, the character is named Gandhi, but he does everything that probably Mahatma Gandhi would not as a police officer. So that's an interesting role, and it's thank you for that opportunity, Mr. Virat Chakravarti. And I know that since 2021, Telugu film industry has been the biggest box office collections out of any film industry. But what makes any industry great is the content that it produces, and I'm confident that 100 crores will add to that content. And in the coming days, we're also releasing, according to Mr. Sai Karthik, in Kannada too. So Kannada has also gained from the dubbing market in the pan-India films. And I feel as though any film rises above art, rises above language. But I will definitely, as Director Garu and
has said about how I should learn Telugu. I will make it a point to learn Telugu and contribute to the best way possible. So thanks again for the team, and I'm excited about 100 Crores. It has good content, and I like the demonetization concept and a lot of interesting things in the title. So thanks again for this opportunity. నమస్కారం అండి. చాలా అంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ అనేది నన్ను ముందు పెట్టారు. మా టీం ఉన్నారు వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళందరూ బయటికి రాలేదు, నన్నే ఉంచారు ముందు. కానీ నేను మ్యూజిక్కే చేస్తున్నాను అండి, మ్యూజిక్కే. నా కోసం ఇవాళ వచ్చిన దాము గారికి, హరిశంకర్ గారికి, మెయిన్ మా హర్షుకి అండ్ మల్లిక్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. 100 crores 2016లో జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ అంటే అందరికీ తెలిసిందే. ఆ ఇయర్ అందరికీ ఒక పెద్ద బ్లాస్ట్ డిమానిటైజేషన్, దాని మీద తీసిన ఒక కథ. అండ్ కరోనా టైం తర్వాత కూర్చొని ఒకసారి నేను విరాట్ చక్రవర్తి గారు ఆ పాయింట్ అనుకొని ఆయన చెప్పంగానే ఓకే చేద్దాం అనుకొని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసాం. కొంచెం అడిగారు ఏ అందరూ ఏంటి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి గ్యాప్ వచ్చింది అని. గ్యాప్ వచ్చింది అంతే, ఏం గ్యాప్ ఇచ్చామన్నారు వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది, చూసిన చాలా మందికి బాగా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాను మీ అందరూ అన్నయ్యలే నన్ను బాగా ఫస్ట్ టైం చూస్తున్నారు. ఓ 10-14 ఏళ్ళుగా ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ కోరుకుంటూ మీ సాయి కార్తిక్ థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్ దివిజయ కార్తిక్, అండ్ మిగతా వాళ్ళు అందరికి, మా టీం అందరికి, అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్. కన్నడలో ఒక 6-7 మూవీస్ చేశారు, ఒక 4 మూవీస్ బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. చాలా మంచి హీరో అండ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు, చాలా కోఆపరేటివ్. అంటే ఎప్పుడు షూటింగ్లో తన హీరోగా అట్లా ఏ రోజు మమ్మల్ని అనలేదు. అన్ని లాంగ్వేజెస్కి తను వచ్చి దగ్గర ఉండి ఎంకరేజ్ చేయడం బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ చేతన్. అండ్ చేతన్కి ఇది పెద్ద హెడ్ కావాలని కోరుకున్నాను. తను యూఎస్ రిటర్న్, తను ఫుల్ ఇంగ్లీష్, తనకి తెలుగు రాదు. కన్నడలో ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో వెళ్తున్నారు. ఇప్పుడు మీ అందరి కావాలి ఎంకరేజ్. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా వాళ్ళందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ ప్యూర్లీ సాయి కార్తిక్ అన్న కోసం వచ్చాను ఇక్కడికి. నేను సచ్ అ లవింగ్ పర్సన్. ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్ మీరు కాల్ చేస్తే ద గై విల్ పికప్ ద ఫోన్. ఏమన్నా చేద్దామన్నా, ట్యూన్స్ చేద్దామన్నా, ప్రాబ్లీ ట్యూన్ సెలెక్ట్ చేస్తాం లేదో తెలియదు, బట్ స్టిల్ వర్క్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ట్యూన్ అన్నా కూడా హీ డజంట్ హెసిటేట్. ఈజ్ అ వెరీ వెరీ గివింగ్ పర్సన్. ఐ థింక్ దట్ ఈస్ వై హీ గాట్ ఇన్ టు సో మెనీ వెంచర్స్ లైక్ ప్రొడక్షన్ కానీ. దట్ ఈస్ వై హీ సో గివింగ్. ఇప్పుడు ఒక టాలెంట్కి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా, హీస్ ట్రైన్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ జోనర్స్. లెట్స్ కంగ్రాచులేట్ హిమ్ ఫస్ట్ అండ్ దెన్ చేతన్. ఐ నో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ టాలీవుడ్ ఫ్రమ్ కన్నడా. యు నో ఐ బీన్ హియరింగ్ దట్ యువ్ డన్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ కన్నడా. ఇట్స్ సో గుడ్ దట్ టు సీ యూ హియర్. అందరూ ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ మేక్ హిమ్ అ గుడ్ రన్ హియర్ ఇన్ ద థియేటర్స్. అండ్ ద డైరెక్టర్ విరాట్ గారు నమస్తే అండి. సో పోస్టర్ చాలా బాగుందండి. ఈ మధ్య అంటే 100 crores అనగానే ఏదో నా పేరుకి సినానమస్ లాగా అయిపోయింది. 100 crores అనగానే 100 crores అంటే నేను తిరుగుతున్నాను వెనక్కి. అలా ఉంది నా పరిస్థితి ఈ లాస్ట్ నెల రోజులు. అదే 100 crores అని ఏ కన్వర్జేషన్ అదే వింటున్నాను. అండ్ హ్యావింగ్ సచ్ అ గుడ్ టైటిల్ యాజ్ 100 crores, అక్కడే లైక్ దామి గారు చెప్పినట్టు ద టైటిల్ ఇస్ రియలీ వెరీ క్యాచీ. అండ్ అక్కడ కూర్చుంటేనే ఐ వాస్ టాకింగ్ టు సాయి కార్తిక్ అన్న. హీ వాస్ టెలింగ్ కథ ఏంటి డిమానిటైజేషన్ గురించి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దో టైం అయింది మనకి, ఇట్స్ బీన్ లైక్ అ ఫ్యూ ఇయర్స్, అబౌట్ 7 years ఆర్ సంథింగ్. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సెటప్, చాలా బాగుంటుందని అంటున్నాడు. ఐ రియలీ వాంట్ టు సీ అన్న ఒకసారి చూపిస్తే. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి టు ఫర్ కమింగ్ హియర్. అండ్ స్మాల్ ఫిలిమ్స్ అన్నది డిజిటిల్ టిల్లు స్క్వేర్ అండ్ ఆల్సో బలగం కూడా, ఇట్స్ బీన్ ప్రూవ్డ్ అండ్ లాట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ప్రూవ్ చేసే దట్ ఇట్స్ దేర్ నథింగ్ లైక్ అ స్మాల్ ఫిలిం అండ్ అ బిగ్ ఫిలిం. జస్ట్ అ ఫిలిం విత్ ద రైట్ కంటెంట్ అండ్ అ గుడ్ హార్ట్ ఉంటే ఏ సినిమా అన్నా ఇట్స్ గోయింగ్ టు మేక్ వండర్స్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఐ హోప్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపన్ ఫర్ దిస్ ఫిలిం ఆల్సో. అండ్ దాము గారు హావ్ నోన్ హిమ్ ఫ్రమ్ సో లాంగ్. చాలా అలా మొదలైంది కాకుండా మేము చాలా పంచాయతీలకు కూడా కలిసాము సార్, నేను తన ముందు ఫిలింకి. సో అలా చాలా పరిచయం ఆయన.
అండ్ సార్ మీ మిమ్మల్ని చూసి ఫస్ట్ సినిమా పాటలే గుర్తొస్తాయి సార్. ఇప్పటికి కూడా వి జస్ట్ గో బ్యాక్ టు దోస్ సాంగ్స్. అమేజింగ్ సాంగ్స్ సార్. మొన్న పెట్టుకుని లాస్ట్ సాటర్డే అనుకుంటా వి వర్ డాన్సింగ్ ఫర్ దోస్ సాంగ్స్. సచ్ గ్రేట్ ఫిలిం సార్, అమేజింగ్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ బ్రో ఫర్ మేకింగ్ బలగం. ఇట్ బ్రాట్ అప్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ మన రూట్స్ ఎక్కడ ఉన్నాయి అని రిమైండ్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. చాలా మందికి కూడా దే వాంట్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఫిలిమ్స్ కనెక్టెడ్ టు దర్ రూట్స్, సంబంధించిన ఫిల్మ్స్ చేద్దామని ఒక చిన్న మోటివేషన్ కావాలి, అది ఆ సినిమా చేసింది. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఫర్ ద హోల్ టీమ్ హూ బీన్ పార్ట్ ఆఫ్ భాస్కర్ భట్ల గారు, కెన్ రీడ్ అవుట్ అ ఫ్యూ నేమ్స్ ఎవ్రీబడి, థ్యాంక్ గ్రేట్ గ్రేట్ జాబ్. I hope you make wonders with this film. Thank you.